healthy tea for the essence of happiness and radiance of beauty. International Tea Day sandarbhanga tea lovers andarki Hasinikiran's home and kitchen ki warm welcome. Meeku telsa world over lo water tarvata maximum andaru ekku taage drink ento tea ne. అంతగా టీ పాపులర్ అయిందంటే దానివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో కదా. టీని అందరికంటే ముందు డిస్కవర్ చేసింది చైనీస్, అలా అది యూకేకి వెళ్ళింది. బట్ ఇండియాకి అండ్ ఇండియన్స్కి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరో తెలుసా? బ్రిటిషర్స్. టీ చాలా ఫ్లేవర్స్ అండ్ కలర్స్లో ఉంటుంది. మోస్ట్ పాపులర్ అంటే గ్రీన్ టీ, మాచా టీ, బ్లాక్ టీ, హెర్బల్ టీ ఎక్సెట్రా. చాలామంది టీని మిల్క్తో బాయిల్ చేసి తాగుతారు. కానీ అథెంటిక్ టీ అంటే హాట్ వాటర్లో టీని 2 to 3 minutes ఇన్ఫ్యూజ్ చేసి తాగడం. ఫ్లవర్ బేస్డ్ టీలు కూడా చాలా మార్కెట్లో దొరుకుతున్నాయి. హైబిస్కస్ అంటే మందారం, చామంతి, జాస్మిన్ అంటే మల్లెపూలు, లిల్లీస్, లోటస్, ఇవన్నీ కూడా డ్రైగా కానీ ఫ్రెష్గా కానీ హాట్ వాటర్లో ఇన్ఫ్యూజ్ చేసి టీ తయారు చేస్తారు. మనం జనరల్గా తాగే టీ అన్నీ లీఫ్ బేస్డ్ ఉంటాయి, టీ ఎస్టేట్స్లో పెంచేవి. టీ ఎస్టేట్స్ ఉన్న ఊటీ అనే వర్డ్లో కూడా టీ ఉంది చూసారా. ఇంటర్నేషనల్ డేని ఏషియా, మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికాలో టీని బాగా పెంచే దేశాలు కొన్ని సెలబ్రేట్ చేసుకుంటాయి. వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటంటే టీ వల్ల హెల్త్ అండ్ బ్యూటీ బెనిఫిట్స్ని అందరికీ తెలియచేయడం. దానికోసం వాళ్ళు కాన్ఫరెన్స్లు హోస్ట్ చేసి టీ వర్కర్స్ వెల్ఫేర్ హెల్త్ కోసం కొత్త స్కీమ్స్ని డిస్కస్ చేస్తారు. టీ ఎస్టేట్స్లో పనిచేసే వాళ్ళలో 50 to 60% ఆడవాళ్ళే. వాళ్ళలో చాలామందికి స్కూల్ లెవెల్ ఎడ్యుకేషన్ కూడా ఉండట్లేదు. కొన్ని రిఫార్మ్స్ వల్ల, ఇంకా టీ అవేర్నెస్ వల్ల అయినా టీ వర్కర్స్ బెనిఫిట్ అయ్యేలా ఇంటర్నేషనల్ టీ డే ఏం చేస్తుంది. సో మీరు కూడా ఎలా హెల్ప్ చేయగలరో తెలుసా? ఒక కప్ టీ అంటే ముందెప్పుడు మీరు ట్రై చేయని ఫ్లేవర్ తాగండి. ఈసారి వీలైతే ఒక కప్ టీ అని అడగండి. మీ ఫ్రెండ్స్తో ఒక టీ పార్టీ హోస్ట్ చేసి అవేర్నెస్ పెంచండి. టీ ఇచ్చే బ్యూటీ ఇంకా హెల్త్ బెనిఫిట్స్ గురించి చదవండి. టీ ట్రేడ్ వల్ల టీ వర్కర్స్ ఇంకా గవర్నమెంట్స్ మీద ఉండే ఇంపాక్ట్ని గుర్తిస్తూ సెలబ్రేట్ చేసుకునే ఈ ఇంటర్నేషనల్ టీ డేని మీరు కూడా కాన్షియస్గా అప్రిషియేట్ చేస్తారని ఆశిస్తూ సెలవు.